మన్యమాన ఫల తన దాహం తీర్చింది కానీ ఆ రోజు దాహం కాదు ఇతరకు కావలసింది దాహం దాని కోసం అమ్మ పూజ చేస్తాడు ఒకసారి అమ్మకి రక్తాభిషేకం బలిస్తాడు తప్పుడు ఈ రాఖీ భాయ్ ఏనాడైనా నీకు తప్పుడు చేశాడా నీ దాహం నేను తీరుస్తాను ఆ దాహం నువ్వు తెచ్చు తల్లి ఈనాడు జంతు బలిస్తుందా నా ప్రియ భక్తుడు వచ్చాడు నాకు కత్తిచ్చాడు ఇక పరికి సిద్ధం చేస్తున్నా అన్న పరికి సిద్ధం చేయండి రా వీరపతుల ముందే వాడి వెర్రి వేషాల
కళ్ళతో చూసేదాకా వాడి శవం సముద్రంలో తేలేదాకా ఆ కంటికి కునుకున్నదు నా మనసుకి శాంతి ఉండదు. పది రాజులు పథకం రచించి పక్క ప్లాన్ వేసి వయసులు కొట్టుకొస్తున్న మిమ్మల్ని ఒక్కడు ఈ బాడీతో బాస్కెట్ బాల్ ఆడుతుంటే వాడిని ఎక్కడికక్కడికి అడ్డంగా నరకాల్సింది పోయే అసమర్థులు పోయి ఆడి చేతుల తన్ను తిని పారిపోయి వస్తారా పౌరుషం చచ్చిందా మగతనం మంటలో కలిసిందా? మీ వల్ల కాదంటే చెప్పండి. ఈ రాకీల రంగం దిగితే వాడి చేతులు 10 కోట్లు పెట్టి వచ్చి ఒకటి తప్పు చేశారు, పారిపోయి వచ్చి 2వ తప్పు చేశారు. పౌరుషం చచ్చినదా లేక మగతనం మంటలో కలిసిందా? వాడి చేతులు 10 కోట్లు పెట్టి వస్తారా? వాడు ఒక్కడే వచ్చి 100 మందిని మట్టు పెట్టి మగధిరుల్లో ఉన్నాడు. దంబాలకు దాదాగా వారి దమ్మున సింహంలో కనిపిస్తున్నాడు. బాయ్ సిక్కులేదురా, వాడి సంఖ నాకే వచ్చిందే కాక వాడి మగతనం గురించి గుర్తుకొచ్చి మాట్లాడతారా? ఒంటి చేత 100 మందిని నరికిన ఆ సంగ్రామ్ సింగ్ కంటే దమ్మున్న మగాడా? ఎంతకీవాడు ఈ రాఖీ బాధ్యత రగడం పెట్టుకున్న వాడు ఎవడైనా రాముడైనా భీముడైనా శివుడైనా శివం ఇక్కడి పుట్టిన సింహపుత్రుడైనా వాడి చావు ఈ రాఖీ బాధ్యతలోనే. తెలియదు బాయ్, తెలియదా తప్పులు చేస్తే క్షమించడం ఈ రాఖీ కూడా తెలియదురా? వాడి చేతిలో డబ్బులు పెట్టి వచ్చి మొదటి తప్పు చేశారు, పారిపోయి వచ్చి 2వ తప్పు చేశారు. ఇన్ని తప్పులు చేసిన మిమ్మల్ని వదిలేస్తే నేను తప్పు చేసినట్టేరా? అలాంటి తప్పు ఈ రాఖీ భాయ్ అసలే చేయడు.